ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఆగస్టు 31 2020 రోజు ఎల్ఆర్ఎస్ బిఆర్ఎస్ పథకాలు ప్రవేశపెడుతూ 131 జీవోను విడుదల చేయడం జరిగింది। ఆ జీవో ప్రకారము ఎవరైతే ప్లాట్లు రెగ్యులరైజ్ చేసుకోలేరో వాళ్ళకు అదాపు ప్రభుత్వ వాల్యూ ప్రకారం 25% వాళ్ళు ప్రభుత్వానికి చెల్లించాలని ఒక నియమం పెట్టడం జరిగింది। అదే విధంగా ఈ ప్రక్రియ మొత్తం అక్టోబర్ 15 లోపల అంటే దాదాపు 45 రోజుల లోపల ఈ 70 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఖాళీ ప్లాట్లు గాని ఇళ్ళు గాని ఎల్ఆర్ఎస్ బిఆర్ఎస్ ద్వారా రెగ్యులరైజ్ చేసుకోవాలనేది ఒక నియమం పెట్టడం జరిగింది। మేము ప్రభుత్వ పథకాన్ని ఎల్ఆర్ఎస్ ను మేము వ్యతిరేకం చేయడం లేదు, కానీ ప్రభుత్వ ఉద్దేశం మంచిదైనప్పటికీ ఇవాల 70 సంవత్సరాలుగా ఈ వ్యవస్థ నడుస్తా ఉన్నాయి। దాదాపు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా ఇక్కడ వెంచర్లు వేసినప్పుడు గాని తరువాత ఇళ్ళు నిర్మించుకున్నప్పుడు గాని అప్పుడు ఉన్నటువంటి వ్యవస్థలన్నీ కూడా కరెక్ట్ పని చేసింటే ఇవాల తెలంగాణలో ఎల్ఆర్ఎస్ బిఆర్ఎస్ అనే పథకం ప్రవేశపెట్టాల్సిన అవసరం లేకున్నది। మరి ఇవాల తెలంగాణ ప్రభుత్వం వచ్చి కూడా దాదాపు 7 సంవత్సరాలు అవుతుంది, గతంలో ఒక టర్ము 5 సంవత్సరాలు ప్రభుత్వం పాలించింది, 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు కొనసాగుతుంది। ఇటువంటి పరిస్థితుల్లో ఎల్ఆర్ఎస్ తీసుకొచ్చి ఈ ఒక నిజాం ప్రభుత్వం కదా నియంతలాగా మీరు కర్తరా సస్తరా అని చేయడం అనేది మేము ప్రజలందరం కూడా వ్యతిరేకం చేస్తా ఉన్నాం। 70 సంవత్సరాల కింద ఒక వ్యక్తి ప్లాట్ కొన్న వ్యక్తి ఆ రోజు 70 సంవత్సరాల కింద వాల్యూ ప్రకారం ఒక 2250 రూపాయలకు 300 రూపాయలకు ఒక ప్లాట్ కొని అతడు కొంత కొన్ని 10 మందికి విక్రయించడం జరుగుతుంది। ఇవాల అదే ప్లాట్ 25 లక్షల రూపాయలు వాల్యూ అయినప్పుడు దానికి 25% కట్టాలంటే ఎన్ని లక్షల రూపాయలు ప్రభుత్వానికి చెల్లించాలని ప్రజలు ఘోషపడుతున్నారు। ఇవాల అక్రమార్కులందరూ కూడా ప్రభుత్వ అధికారులను మభ్యపెట్టి ఆ రోజు వెంచర్లు వేసుకొని పోయిన వాళ్ళు ఇవాళ కోటీశ్వర్లు అయిన గానీ ఒక్కొక్క పైసా కూడా పెట్టి ఒక బీదవాడు ప్లాట్ కొంటే ఈ రోజు ఆ ఎల్ఆర్ఎస్ పథకం కింద ఆ ప్లాట్ మీద విపరీతమైన రుసుము వేయడం వల్ల బీద కుటుంబాలు చిత్రమవుతున్నాయి। ప్రభుత్వంలో పునరాలోచన చేయాలి 131 జీవో విషయంలో। అసలే కరోనా నుంచి 6 నెలల కాలంగా ప్లాట్ల వ్యాపారం కానీ లేక ప్లాట్ల మీద వ్యాపారం చేసే లక్షలాది మంది కుటుంబాలు ఇవాళ వీధిన పడిన పరిస్థితి వచ్చింది। ఈ కరోనా తర్వాత మీరు వెంటనే ఎల్ఆర్ఎస్ పేరిట మీరు ఈ విధంగా ప్రజల మీద అదనపు భారాన్ని మోపడాన్ని మూలిగే లక్కపోయిన తాడకాయబడ్డట్టు జరుగుతుంది। కాబట్టి ప్రభుత్వం వెంటనే పునరాలోచన చేసి 131 జీవోను రద్దు చేయాలని కోరుతా ఉన్నాం। అదేవిధంగా ఎల్ఆర్ఎస్ పథకం కాకుండా మీరు ఎన్ఓసి పథకం అని ఒకటి పెట్టి సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఒక మార్కెట్ వాల్యూ ప్రకారం ఒక ప్లాట్ కు 2% 3% మీరు నిర్ణయించి ఆ డాక్యుమెంట్ ద్వారానే ఆ 2% రూపాయలు అప్పటికప్పుడు కట్టమంటే ప్రజలు సంతోషంగా కట్టి దాని ఎన్ఓసి నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకుంటారు। కాబట్టి ప్రభుత్వం ఆలోచన చేసి ఇది ఎన్ఓసి సర్టిఫికేట్ ఇచ్చే విధంగా ఈ ఎల్ఆర్ఎస్ పథకాన్ని సవరణ చేయాలని మేము కోరుతా ఉన్నాం। ప్రజల లోపల విపరీతమైన వ్యతిరేకత ఉంది। ఇవాళ బంగారు తెలంగాణ అనుకున్నాం, కానీ ఈ రోజు ప్రభుత్వం మొత్తం బానిస తెలంగాణ చేసే విధంగా చర్యలు తీసుకుంటుంది। దీన్ని ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో వ్యతిరేకం చేస్తున్నారు। కాబట్టి అందరూ కూడా ఇవాళ ఇక్కడ ప్లాట్ల యజమానులు మధ్యవర్తులు లబ్ధిదారులు అందరూ కూడా ఇవాళ సమావేశం జరగడం జరిగింది। ఈ సమావేశంలో ముఖ్యంగా శుక్రవారం అనగా 11/9/2020 రోజు జూనియర్ కాలేజీలో అందరూ కూడా సమావేశం అయ్యి అక్కడ నుంచి కలెక్టర్ గారికి మన నిరసన తెలియజేయడానికి వినతి పత్రం ఇవ్వాలని నిర్ణయించడం। కాబట్టి 11/9/2020 రోజు అందరూ కూడా సకాలంలో హాజరై మన నిరసనను ప్రభుత్వానికి మన వ్యతిరేకతను ఈ ఎల్ఆర్ఎస్ విషయంలో మనం కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది। కాబట్టి అందరూ కూడా శుక్రవారం రోజు పాల్గొనాలని కోరుతూ అదేవిధంగా ప్రభుత్వం మరొకసారి దీన్ని పునరాలోచన చేసి ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ పథకంలో మార్పులు చేసి సవరణ చేసి కొత్త జీవో విడుదల చేయాలని కోరుతా ఉన్నాం। ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్లాట్లు గతంలో జరిగిన ప్లాట్లను కాకుండా ఇప్పటి నుంచి జరగబోయే విషయంలో ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ కఠినంగా అమలు చేయాలి, దానికి మేమందరం కూడా సహకరిస్తాం। గతంలో జరిగిన దానికి మాత్రం చేయడం వల్ల బీద ప్రజలు మాత్రమే నష్టపోతారు, కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేయాలని ప్రజలందరి తరపున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం। లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టడం మర్చిపోకండి।